నాగోల్ శ్మశాన వాటికలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. సురేష్ చేతిలో హతమైనటువంటి విజయరెడ్డి మృతదేహం ఇప్పుడు కొద్దిసేపటికి అంతిమయాత్ర ఇక్కడ చేరుకున్నట్టు శ్మశాన వాటికకు చేరుకోవడం జరిగింది. ఆ మృతదేహం ఇప్పటి కూడా అంతిమయాత్ర మీద కూడా కుటుంబ సభ్యులు, రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా భారీ సంఖ్యలో పాల్గొని నినాదాలు చేసి కూడా బయలుదేరే పరిస్థితి. ఇక్కడ కాసేపట్లో కూడా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇప్పుడు జరిగినటువంటి ఘటన నెక్స్ట్ భవిష్యత్తులో జరగదు అంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలము ఆ యొక్క పాస్బుక్ల జారీలో ప్రక్షాళన ఏదైతే ఉందో ఆ ప్రక్షాళననే వీళ్ళ ప్రాణాలు మీకు తెచ్చిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ల్యాండ్లలో అవకతవకలు ఉన్నటువంటి ల్యాండ్స్లో కూడా సరిగ్గా లేకపోవడము, వీళ్ళు ప్రక్షాళన చేయడము, పాత ఎవరైతే యజమాని ఉండో వాళ్ళ నుంచి కొనుగోలు చేసిన వారికి పేరు మారకపోవడము, ఇవన్నీ కూడా రైతుల దగ్గర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. రైతులకు అండ్ రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు వైరం పెరుగుతుంది, ఎందుకంటే సరి అయినటువంటి ప్రక్షాళన జరగలేదు అని చెప్పేసి రైతులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అక్కడ అడావిడి చేయడం వలన వాళ్ళకు బాధ్యత రహితంగా చేస్తున్నటువంటి తరుణంలోనే ప్రభుత్వం ఆదేశాల మేరకు త్వరగా ముగించుకోవడంతోనే ఈ యొక్క ప్రక్షాళన కూడా సరిగ్గా జరగకపోవడము, అదేవిధంగా యజమాని ల్యాండ్కి సంబంధించిన భూతగాదాలు కూడా యజమానులు, ముందు ఉన్నటువంటి యజమానులు, తర్వాత కొనుగోలు చేసిన యజమానులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రక్షాళనలు కూడా పేర్లు ఉన్నటువంటి ల్యాండ్లలో కూడా సరిగ్గా నేమ్స్ రాకపోవడము, సరైనటువంటి టైం లేకపోవడంతోనే ఇటువంటి జరుగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన చూసినట్టయితే ఈ యొక్క సురేష్ చేసినటువంటి ఘాతకం ఏదైతుందో సరైనది కాదని చెప్పేసి రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా కోరుతున్న పరిస్థితి. కానీ నెక్స్ట్ భవిష్యత్తు జరగదంటే ఇప్పుడు సురేష్ సురేష్తో పాటు వెనకాల ఎవరో ఉన్నారు, సురేష్ సంబంధించిన కాల్ డాట్ ఏదైతుందో దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల మధ్యలో నుంచి కూడా ఎవరోతో మాట్లాడో తిన వెనకాల ఎవరు ఉన్నది కావాలని కేవలం 2 ఎకరాలకు సంబంధించిన వ్యవహారం కాకుండా దాదాపుగా 100 ఎకరాల సర్వే నెంబర్లో ఉంది. ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎవరెవరు హస్తం ఉన్నది, అసలు తన వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అన్నదానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా సిబిఐ ఇంక్వైరీ చేయాలని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సిబిఐ విచారణ జరిపితేనే సరైనటువంటి వెనకాల ఉన్నటువంటి బడాబాబులు కూడా బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తాయని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం సురేష్ ఎందుకు చేస్తాడు, సురేష్ సంబంధించిన 2 ఎకరాల ఏ స్థలం ఉందో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే కేవలం 14 దుర్గయ్య ఏదైతే ఉన్నదో వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ కనుక ఇతనికి ఏం సంబంధం లేదని చెప్తున్నారు. కానీ శ్రీ ఏదైతే ఇనాం ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఏమన్నా ఇబ్బంది కనుకుంటే కోర్టు వ్యవహారం ఉంటే జరుగుతుండే చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇంత భారీ లోపలికి చొరబడి దారుణంగా అతి కిరాతకంగా పెట్టలు పోసి నిప్పు పెట్టాడు అంటే దీని వెనకాల ఎవరైనా రియల్టర్ వ్యాపారులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన క్లారిటీగా రావాలంటే ఖచ్చితంగా ఫీజులు ఏం పడట్లేదు కదా. అబ్దుల్పుర మెటల్లో సురేష్ చేతిలో హతమైనటువంటి విజయరెడ్డి మృతదేహం ఇప్పుడు కొద్దిసేపటికి అంతిమయాత్ర ఇక్కడ చేరు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికార లాంఛనాలతో మనం చూసినట్టయితే ఇక్కడ అధికార లాంఛనాల తరఫు కూడా అధికార లాంఛనాలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అదేవిధంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అధ్యయనంలో పోలీసులు కూడా భారీ బందోబస్తులో కూడా ఎటువంటి అభ్యంతరాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ యొక్క అంతిమయాత్ర ఏదైతే ఉందో నాగోల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ అధికార లాంఛనాలు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధికార లాంఛనాలు అని చెప్పేసి కోరుకున్నటువంటి పరిస్థితి ఉండే కనుక ఇప్పుడు అసలు సడన్గానే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎవరు కూడా చెప్పలేరు, కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక జాయింట్ సిపి అధికారుల స్థాయి నుంచి అడిగినప్పటికి కూడా తెలియదని చెప్పినటువంటి పరిస్థితి. మనకి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన వెంటనే చూసినట్టయితే ఇక్కడ అన్ని అధికార లాంఛనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తన కాసేపట్లో తన భర్త అయిన సుభాష్ రెడ్డికి అంత్యక్రియలు పెట్టేందుకు నిప్పు అంటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూసినట్టు కనిపిస్తుంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ అధికార లాంఛనాలకు ఏర్పాటు చేసిన కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఈ తుపాకులు పెట్టుకొని చూసినట్టయితే అధికారుల నుంచి 3 రౌండ్లు గాల్లోకి బుల్లెట్స్ కూడా ఫైరింగ్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి మొత్తం సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఈ పక్కన చూసినట్టయితే ఇక్కడ ఈ చోట చూసినట్టయితే కమిషనర్ ఉన్న సిపి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మాత్రము అధికార లాంఛనాలతో కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. తన భర్త సుభాష్ రెడ్డి అంత్యక్రియల్లో ఏదైతే ఉందో అక్కడ ఉన్న కన్నడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూసినట్టయితే తను నిప్పు పెట్టేందుకు కూడా ఇక్కడ రౌండ్స్ కొట్టిన తర్వాత చివరి క్షణంలో కూడా నిప్పు పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ లాంఛనాలతో ఉన్నటువంటి ధనసేద తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు గురైన కార్యాలయం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. సురేష్ పెట్రోదాడి ఎలా జరిగింది, విజయారెడ్డిని కాపాడేందుకు సహాయకులు చేసిన ప్రయత్నం, నిన్నటి ఘటనకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. గ్రీవెన్స్ తో కలకలలాడిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయం ఈ రోజు మూగబోయింది. తహసీల్దార్ పై పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత హత్య జరిగిన తర్వాత ఒకసారిగా
సిబ్బంది షాక్కు గురైన పరిస్థితి ఉంది. ఇంకోవైపు పోలీసులు కూడా విచారణ జరిపేందుకు ఘటనా స్థలానికి రావడం, ఇది తహసీల్దార్ కార్యాలయానికి ఉన్నటువంటి బ్యాక్ గేట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్ గేట్ అనేది డైరెక్ట్ తహసీల్దార్ స్టెప్స్ దగ్గరికి, ఈ స్టెప్స్ ఎక్కినట్టయితే తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వస్తా ఉంటుంది. ఇక్కడ ఈ సెల్లార్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి సెల్లార్, ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి సెల్లార్ నుంచే మెట్ల ద్వారా ఒకసారి మనం చూసినట్లయితే ఈ మెట్ల ద్వారా పైకి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పరిస్థితి ఉంది. వెళ్లిన తర్వాత కార్పెట్ తో ఇగో ఇక్కడే ఆర్కారు, ఆమె బాడీ కింద పడిన ఆనవాళ్ళు మనం చూడొచ్చు. ఇక్కడే బాడీ కింద పడింది, కింద పడ్డ ఆనవాళ్ళు మనం చూడొచ్చు. అటు తలుపు మొత్తం చూడొచ్చు నల్లబడింది కింద. ఇక్కడే బాడీ పడితే ఆ పక్కన ఉన్నటువంటి రెడ్ కార్పెట్ ఏదైతే ఉందో ఆ రెడ్ కార్పెట్ ద్వారా చల్లార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే రెడ్ కార్పెట్ ద్వారా చల్లార్చే ప్రయత్నం చేసినప్పుడు పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకురాగలిగారు, కానీ మనిషిని మాత్రం బ్రతికించలేకపోయారు. అప్పటికే ఆమె 80% పైగా గాయాలతో ఆమె ఈ ఇక్కడే కింద పడి ఉంది. మనం చూడొచ్చు ఇదే తహసీల్దార్ రూము, ఈ తహసీల్దార్ రూమ్ ఇక్కడ బ్రేక్ అయింది చూడొచ్చు. ఈ రూమ్ లోనే మొత్తం అంటే ఈ ఇక్కడ ఈ తహసీల్దార్ కు సంబంధించినటువంటి విజయ తహసీల్దార్ అనే బోర్డు కూడా ఉండింది మనం చూడొచ్చు. ఈ ఇక్కడ మెయిన్ డోర్ కి ఆనుకొని ఉన్నటువంటి డోర్, ఇక్కడే తహసీల్దార్ పేషీ ఉంటుంది, అంటే ఆమెకు సంబంధించినటువంటి కార్యాలయం, అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఇందులోనే ఉంటుంది. ఆ లోపల ఇది ఈ పక్కన ఈ రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ లోనే మొత్తం ఇన్సిడెంట్ అయిందని చెప్తా ఉన్నారు. ఆ తహసీల్దార్ కార్యాలయం అని ఈ పక్క రూము, తహసీల్దార్ అనే పేరుతో ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కింద ఆ రూమ్ లోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. జరిగిన తర్వాత అరుపులు కేకలతో ఆమె బయటికి వచ్చింది. బయటికి వస్తున్న క్రమంలో కూడా లోపల గడియ పెట్టే ప్రయత్నం చేశారు. గడియ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆమె పెనుగులాట జరిగింది అనేది తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తహసీల్దార్ ప్రాణాలను బలిగొన్న సురేష్ కూడా ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. జనరల్ వే అయితే ఇది వచ్చినటువంటి ప్రతి వాళ్ళు ఇక్కడి నుంచి ఇన్ అవుతారు, కానీ సురేష్ మాత్రం సెల్లార్ ద్వారా డైరెక్ట్ తహసీల్దార్ రూమ్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి దారి తీసిన విషయాలేంటి, ఈ విషయాలపైన ఏం జరిగి ఉంటుంది, ఎవరు కారకులు అనే దానిపైన సమగ్ర విచారణ జరిపితే తప్ప అసలు దీని వెనుక ఉన్నది ఎవరు, కారణాలు ఏంటి అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో సునీల్ టీవీ 5 అబ్దుల్లాపూర్ మెట్ నుండి. Oh!